హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్ భవ్య వీడియోస్. ఇవాళ వీడియో ఏమిటంటే, చూడగానే నోరూరిపోయే చక్ర పొంగల్ అన్నమాట. దసరా వస్తుంది కాబట్టి అమ్మవారికి నివేదనలు కావాలి కదా, ఇది కూడా చేసుకోవచ్చు, అమ్మవారికి చాలా ఇష్టం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 కప్పుల బియ్యం, 1 కప్పు పెసరపప్పు, అలాగే బెల్లం, నెయ్యి, 2 కొబ్బరి, ఇలాచి, జీడిపప్పు. ఇప్పుడు తయారు చేసే విధానం, ముందుగా మనం 2 కప్పుల బియ్యానికి 1 కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగేసి వండి ఆరబెట్టుకోవాలి అన్నం. తర్వాత జీడిపప్పు నెయ్యిలో గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. 2 కొబ్బరి కూడా వేయించుకోవాలి దీంతోపాటే. ఇప్పుడు అడుగు మందపాటి గిన్నె, మందపాటిదంటే నేను ఎత్తడిది పెట్టుకున్నానండి, మాడకుండా ఉంటుందని, అది పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని బెల్లం మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. బెల్లం కొలత ఏంటి అంటే, మనం బియ్యం ఎన్నైతే తీసుకుంటామో అంత బెల్లం కొలత అన్నమాట. ఇప్పుడు 2 కప్పుల బియ్యం తీసుకున్నారనుకో, చక్కగా బెల్లాన్ని కొట్టుకోనో లేదంటే కర్రతో తురుముకోనో దాంతోపాటు కొలత వేసుకోవచ్చు అట్లా అన్నమాట. ఇప్పుడు ఇది కరిగిపోయిన తర్వాత వడకట్టుకోవాలండి, ఎందుకంటే బెల్లంలో కొంచెం నలకలు ఏమన్నా కానీ అందులోకి వస్తే. ఇలా వడకట్టుకున్న తర్వాత దీన్ని బాగా పాకం రాణించుకోవాలి. ఇట్లా ముదురు పాకం చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ పాకం మనం ఇందులోనే ముందుగా రెడీ చేసుకున్న రైసు ఇలాచి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. మనం అన్నం వేయగానే బాగా బిరుసు అయిపోయినట్టు అనిపిస్తుందండి, కంగారు పడక్కర్లేదు. ఆ పాకం అంతా పీల్చుకున్న తర్వాత చక్కగా అన్నం అంతా మెత్తగా అయిపోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం 4 స్పూన్ల నెయ్యి, తర్వాత జీడిపప్పు, 2 కొబ్బరి వేయించుకున్నవి వేసేసి కలపెట్టుకోవాలి. నెయ్యి ఆప్షన్ అండి, మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకా 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచి దించేద్దాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. ఇది చూడటానికి కొంచెం ముద్దగా ఉంది కదా, ఆరిపోయిన తర్వాత పొడి పొడులాడుతూ చక్కగా ఉంటుందండి. చూసారు కదా ఎంత బాగుంటుందో టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ దసరాకి అమ్మవారికి ఒకరోజు నివేదన పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ మీ. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్.